స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల కోసం జరుగుతున్న పోటీ నుండి తనను తప్పించేందుకు నామినేషన్ తిరస్కరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారని, తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుణిసుత్రరాజు, మాజీ ఎంపీపీ రాజారాం, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయణ, మాడిశెట్టి ఆనందం, రాజేశం రైతులు ఉన్నారు. ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుతుంది. వచ్చిన ఇద్దరు కూడా ఈ సంతకాలు మాయే. ఎమ్మెల్సీ ఎలక్షన్లో రవీందర్ సింగ్ పోటీ చేయడానికే మేము పెట్టినాం కాబట్టి మాకు తెలుసు ఈ సంతకాలు కూడా మాయే. మీరు ఏ చెక్ చేసుకున్నా చేసుకోండి అని చెప్పాను. కానీ అయినా కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా 3 గంటలు ఇబ్బంది పెట్టిండు. 3 అవర్స్ 3 గంటలు ఇబ్బంది పెట్టి చివరగా లాస్ట్ నామినేషన్ యాక్సెప్ట్ అనే పదానికి చెప్పడం జరిగింది. అప్పటికే సమయం బాగా అయిపోయింది కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టలేకపోయినా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే చెప్పింది చేయాలి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకంగా జరిగింది. ప్రపోజల్ వాళ్ళ ఎంపీ ఇంటికి పంపి పోలీసులు అక్కడ నిలబడడం కూర్చోవడం అంటే నైతికంగా నేను విజయం సాధించినట్టే. నా నామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినారు, ఇంకే నామినేషన్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. నైతిక విజయంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఆ రోజు 24 తారీఖు నాడు నేను నిజంగా కూడా బయటికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఫోన్ నేను పోటీలో ఉంటానే నా మీద ప్రెషర్ ఎవరు పెంచొద్దు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసిన, దాని అర్థం అదే. అందుకోసం నేను స్విచ్ ఆఫ్ చేసిన జరిగింది. దానికి నేను కారణం చెప్తున్నా మీకు. అయ్యో రవీందర్ సింగ్ గారు ప్రెస్ పెట్టి పెడతానని పెట్టలేదు అనేది ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విషయం చెప్పడం జరిగింది. అర్జునగుట్టలో పుణ్యతీర్థాల పురస్కారాలకు నేను